సిరోజు ఈ వీడియోలో మనము ఎవరైతే ఫేస్బుక్లో మనం యూట్యూబ్లో ఎడిటింగ్ చేసిన వీడియోను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాం దాంతోపాటు అదే వీడియోను సేమ్ టు సేమ్ ఫేస్బుక్లో అయితే అప్లోడ్ చేస్తాం కదా అప్లోడ్ చేసేటప్పుడు మనం అక్కడ ఏంటంటే మనం ఎడిటింగ్ చేసి అంత అంత అయిపోయిన తర్వాత మన అక్కడ క్రియేటర్ స్టూడియో అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటే మనకు ఫేస్బుక్లో ఎవరైతే వీడియోలో అప్లోడ్ చేస్తారు ఆ యాప్లో మనము ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క వీడియో సో కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఒక వీడియో ఎనిమిది నిమిషాల వీడియో ఎడిటింగ్ చేశాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సేమ్ వీడియో నేను ఫేస్బుక్లో అయితే అప్లోడ్ చేస్తాను డైలీ ఆ వీడియోను సెలెక్ట్ అంటే ఆ వీడియో అక్కడ షో కావడం లేదు ఇలా ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి వారికి అయితే కు హండ్రెడ్ వన్ పర్సెంట్ అయితే మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది మనం బయటకి వచ్చేసి మనం గ్యాలరీని ఓపెన్ చేద్దాం గ్యాలరీ అంటే ఆల్బమ్ ఉంటుంది మనకు ఇప్పుడు చాలా మొబైల్లో ఆల్బమ్ వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ చూడండి నాకు వీడియోస్ పైన క్లిక్ సెవెంటీన్ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఇదొక వీడియో ఉంది అండ్ సేమ్ ఇది ఒక వీడియో ఉంది ఆయన ఇదొక వీడియో ఉంది అంటే మూడు వీడియోలు ఉన్నాయి మూడు వీడియోలు సేమ్ వీడియో ఎనిమిది నిమిషాలు మూడు సెకండ్లు ఎనిమిది నిమిషాలు మూడు సెకండ్లు ప్లస్ ఎనిమిది నిమిషాలు మూడు సెకండ్లు మూడు వీడియోలు సేమ్ ఉన్నాయి కాకపోతే నేను ఇక్కడ నా ఒక క్రియేటర్ స్టూడియోలోకి వచ్చేసి చూస్తే ఇది ఒకటే మాత్రమే కనిపిస్తుంది ఇది ఒక వీడియో కాదు ఇది ఓన్లీ స్క్రీన్ రికార్డింగే అటు ఒక నిమిషం ఇరవై సెకండ్లు ఇది మాత్రమే ఒకటే కనిపిస్తుంది ఎవరికైతే ఇలా మనము సెలెక్ట్ చేసుకుంటే అంటే ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో షో కాదు షో కాకపోతే ఈ వీడియో చూడండి అండ్ ఈ ప్రాబ్లం ఎలా అంటే మీకు సింపుల్గా చూపిస్తాను ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే బయటకు వచ్చేయండి బయటకు వచ్చి మీరు ఎక్స్పోర్ట్ చేసిన కైన్ మాస్టర్ అయితే ఉంటుంది కదా కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయండి ఓకే మీకు స్టార్ట్ కై ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసేసి సిక్స్టీన్ ఇంటు నైన్టీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఏ ఏ వీడియో అయితే మనకు ఇక్కడ క్రియేటర్ స్టూడియోలో షో కావడం లేదో ఆ వీడియో సెలెక్ట్ చేసు చేసుకోండి కై మాస్టర్ పైన క్లిక్ నాకు ఇక్కడ రెండు వీడియోలు ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ యొక్క వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను ఇదే వీడియో నాకు కై మాస్టర్లో సారీ ఇక్కడ క్రియేటర్ స్టూడియోలో షో కావడం లేదు అంటే కనిపించడం లేదు కాబట్టి నేను దీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను మీరు కూడా ఏ వీడియో అయితే కావడం లేదో అదే వీడియోను సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అంతా ఎడిటింగ్ విడిటింగ్ మొత్తం చేసి కావచ్చు చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తాం చూడండి ఇక్కడ మనము ఎక్స్పోర్ట్ చూడండి ఈ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా దానిపైన క్లిక్ ఒక ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించాలా దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ అబౌట్ అబౌట్ అని చెప్పింది చూడండి ఇక్కడ ఫోర్టీ సెవెన్ నైన్ జీబీ ప్రీ అని చెప్పింది అబౌట్లో వచ్చేసి టువెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఎంబి ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ టువెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఎంబీ ఒకవేళ మీకు ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మీరు వన్ జీరో ఎయిట్ జీరో పి అని చెప్పింది కదా ఇది ఇది సెలెక్ట్ చేసుకున్న సరే లేకుంటే ఇగో ఇది ఇది సెలెక్ట్ చేసుకున్న సరే మీకు చూడండి ఇక్కడ టువెల్ ఇప్పుడు టూ థౌజండ్ థర్టీ ఎంబి ఉంది ఇంతకుముందు ఉండేది టువెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఎంబీ అలా ఇలా వస్తే కనుక సింపుల్గా ఏం చేయాలంటే మీరు సెవెన్ ట్వంటీ పి అని చెప్పింది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఎంబీ వచ్చేసింది ఇప్పుడు చూడండి ఎట్లా సెలెక్ట్ చేసుకుంటూ అట్లా ఎంబీలు అనేది పెరిగిపోతాయి మనకు ఫేస్బుక్లో క్రియేటర్ స్టూడియోలో వన్ జీబీ కంటే ఎక్కువ ఉండదు అందుకోసం ఇక్కడ మీరు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఉంది కదా ఇప్పుడు ఇలా మనము తగ్గించుకోవాలా అది వన్ జీరో ఎయిట్ జీరోకి వెళ్ళి పెట్టుకోండి పెట్టుకోండి ఇక్కడ మనకు అయినా కానీ వన్ థౌజండ్ పై పై ఎమ్ది కదా దీన్ని ఒక చూడండి ఈ లో హై అని చెప్పుంది కదా దీన్ని మనము ఎంత అంటే ఒక తొమ్మిది వందల అంటే నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ పై అన్న పార్టీ పై అన్న ఇలా మీరు వన్ థౌజండ్ లోపు అంటే వెయ్యి లోపు సెలెక్ట్ చేసుకొని అప్పుడు సెవెన్ ట్వంటీ పైన చేసుకుంటే చేసుకొని వీలైతే ఒకవేళ మంచి ఉండాలి వీడియో క్లారిటీ అనుకుంటే అది చేసుకుంటే ఇక్కడ లో హై అని చెప్తుంది కదా ఈ లోను అంటే తక్కువ తక్కువేసి లోను లోలోకి వెళ్ళండి ఇక్కడ ఎనిమిది వందల తొంభై ఆరు ఇలా పెట్టేసుకొని సేవ్ వీడియో పైన క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయండి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఆ బ్యాక్ వచ్చేసి క్రియేటర్ స్టూడియోని ఓపెన్ చేయండి మళ్ళీ సేమ్ ఓపెన్ చేసి ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసి మీరు ఏదైతే వీడియో మీకు షో కాలేదో ఆ వీడియోని మీరు తక్కువ ఎంబిల్లలో అంటే వన్ థౌజండ్ లోపు మీరు ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు హండ్రెడ్కు హండ్రెడ్ వన్ పర్సెంట్ అయితే షో అవుతుంది ఏ వీడియోకి ఒక యూస్ రావు ఎందుకంటే చాలామందికి ఉంది ఉండేది ప్రాబ్లం ఎవరికైతే నాలాగ ప్రాబ్లం వస్తో వారు మాత్రం చూస్తారు కానీ హండ్రెడ్ పర్ హండ్రెడ్కు హండ్రెడ్ వన్ పర్సెంట్ అయితే వాళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా మనం కైన్ కైన్మాస్టర్లో దాని యొక్క ఎంబీ తగ్గించుకొని వన్ జీబీ లోపు తొమ్మిది వందల పైన వన్ జీబీ లోపు అంటే వెయ్యి ఎంబి లోపు పెట్టుకు మనం సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మనకైతే ఈ యొక్క షో కాకపోవడం ఉండదు అన్నమాట అంటే షో అయిద్దా అన్నమాట ఇక్కడ మనకు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడి వీడియో చేశాను సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే ఇటువంటి వీడియోస్ టిప్స్ అండ్ టిక్స్ మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్